కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచార క్యాంపెయిన్ సెప్టెంబర్ 14 నుంచి 24 దాకా దేశవ్యాప్తంగా చేయాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో అన్ని మండలాల్లో విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర కమిటీ నెల్లూరు జిల్లా కమిటీ పిలిపించున్నాయి. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ధరల్ని అదుపు చేయడంలో విఫలమైంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా జిఎస్టీ పేరుతోటి పన్నుల భారం విపరీతంగా ప్రజల మీద పన్నుల భారం వేస్తూ ఉన్నది. జిఎస్టీ పేరుతో కేంద్ర కార్మిక చట్టాలను ఉద్యోగులు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా మార్చింది. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చింది, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చింది. దానికి వ్యతిరేకంగా రైతులు 1 సంవత్సరం రోజుల పాటు పెద్ద పోరాటాన్ని చేశారు. కనీస మద్దతు ధర చట్టాన్ని తెస్తామని చెప్పేసి ఆ చట్టాన్ని కూడా ఇప్పటి వరకు తేలేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తా ఉన్నది. మొత్తం అన్ని సంస్థల్ని, రైల్వేలు, విమానాలు, టెలికము, పోస్టులు, ఎల్ఐసి, బ్యాంకులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు, అదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తా ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఏపీ జెన్కో, మన నేలటూరు ఏపీ జెన్కోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ, అది దాన్ని ప్రైవేటీకరణ కొనుక్కుంటా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టాన్ని తుట్లు పొడిచి ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి వాళ్ళకి పనులు కల్పించట్లేదు, అమలు చేయకుండా ఆ చట్టాన్ని నిరుగాలుస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ ప్రజా వ్యతిరేక చర్యల నుంచి పక్కదారి పట్టించేదానికి, ప్రజల్లో వచ్చేటువంటి అసంతృప్తిని పక్కదారి పట్టించేదానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి గతంలో అయోధ్య పేరుతో, గుజరాత్ అల్లర్ల పేరుతో, ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త వివాదాలను తీసుకొని వచ్చి మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చుచ్చు పెడతా ఉన్నారు. అందుకని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ మతోన్మాద విధానాలను కూడా ఖండిస్తూ ఈ ప్రచార క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు తెచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది. కార్మిక వ్యతిరేక చట్టాలకి, రైతు వ్యతిరేక చట్టాలకి, విద్యుత్ సంస్కరణల బిల్లుకి మద్దతు ఇచ్చి ఇక్కడ రాష్ట్రంలో నేను మోటార్లకు మీటర్లు పెడతానని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ బీజేపీ తుంగలో దొక్కితే పోలవరం ప్రాజెక్టు కానీ లేదు విశాఖ ఇతర విభజన హామీల్లో ఉండేటువంటి హామీలన్నింటినీ అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవన్నింటినీ తుంగలో దొక్కితే బీజేపీ ప్రభుత్వం వాటిని నిలదీసి అడగకుండా, వాటికి వ్యతిరేకంగా పోరాడకుండా పైపెచ్చు ఆ బీజేపీకి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ మద్దతు ఇస్తూ ఉన్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో 100కి 100% ఓట్లు ఈరోజు బీజేపీకి వేశారు. ఇప్పుడున్నటువంటి వైసీపీ మద్దతు ఇచ్చారు, టీడీపీ రాష్ట్రంలో ఉండేటువంటి టీడీపీ కూడా మద్దతు ఇచ్చి ఇవి రెండు కూడా పోటీ పడతా ఉన్నాయి. జనసేన ఆల్రెడీ వాళ్ళ సంఖన వాళ్ళ జేబులో చేరిపోయి ఉంది. అందుకని ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు నికరంగా పోరాడేది సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయి. అందుకని దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.